ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 11వ గురువారము. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. నా అవివేకమును కూడా మీరు కొంతవరకు సహింపగలరు అనుకొందును. దయచూపి సహింపుడు. మిమ్ము గూర్చి దేవునకు ఆసక్తి ఉన్నది, నాకును ఆసక్తి ఉన్నది. ఏలయన, మీరు ఏకైక వ్యక్తికి అనగా క్రీస్తుకు నాచే ప్రధానమనర్పబడిన నిష్కలంకమగు కన్య వంటి వారు. కనుకనే మీ హృదయములు కలుషితములై క్రీస్తునందు మీకు ఉన్న స్వచ్ఛమైన విశ్వాసమును త్యజింతురేమో అని నాకు భయమగుచున్నది. ఎట్లన ఏవా సర్పము టక్కరి పలుకులకు లోనయ్యను కదా. ఎవరైనను మీ వద్ద చేరి మేము బోధించిన యేసును కాక వేరొక యేసును బోధించినను మీరు సంతోషముతో సహింతురు. అంతేకాక మా నుండి మీరు పొందిన ఆత్మకును సందేశమునకును విరుద్ధమైన వేరొక ఆత్మను సందేశమును కూడా మీరు అంగీకరింతురు. మీరు విశిష్టమైన అపోసులుగా ఎంచు వారికి నేను ఏమాత్రము తీసిపోనని నా నమ్మకము. నేను వక్తగా నైపుణ్యం లేనివాడను అయి ఉండవచ్చు, కానీ జ్ఞానమందు మాత్రం తీసిపోనివాడను. అన్ని విషయముల యందును అన్ని విధముల మేము దీనికి మీకు స్పష్టము చేసి ఉన్నాము. దేవుని సందేశమును నేను మీకు బోధించినప్పుడు ప్రతిఫలము ఏమీయును కోరలేదు కదా. అంతేకాక మిమ్ము గొప్పవారిని చేయుటకు నేను వినమ్రుడనైతిని. అట్లు చేయుట తప్ప మీ వద్ద నేను పనిచేయుచున్నప్పుడు ఇతర క్రీస్తు సంఘములు నన్ను పోషించినవి కదా. అనగా మీకు సహాయమనర్చుటకు వారి వద్ద దొంగలించి తిని అనుటయే కదా. అంతేకాక నేను మీతో ఉన్న సమయమున నాకు ధన సహాయము అవసరమైనప్పుడు మిమ్ము బాధింపలేదు. ఏలయనా, మాసిడోనియా నుండి వచ్చిన సోదరులే నాకు అవసరమైనవి అన్నీయు తెచ్చిరి. పూర్వము ఎట్లో ముందు కూడా అట్లే నేను మీకు దేనికిని భారముగా ఉండను. నాలో ఉన్న క్రీస్తు సత్యముపై నేను ఇట్లు వాగ్దానము చేయుచున్నాను. ఈ నా ఘనత అకాయా ప్రాంతములలో ఎవరును ఆపలేరు. నేను ఎలా ఇట్లు చెప్పుచున్నాను, మీపై ప్రేమ లేకపోవుట చేతన కాదు, నా ప్రేమ సత్యమని దేవునకు ఎరుకాం. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనము వరకు. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసినా గాని దేవుడు తమ మొరనాలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలుగరాదు. మీకేమి కావలియును మీరడుగక మునిపే మీ తండ్రి ఎరిగియున్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్ర పరపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన భోజనమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలలు చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి
మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.